अंदर की नमस्ते वेलकम टू जूबी प्रिंसेस किचन नैन ग्रेप्स आकल तो पचड़ी चसा अंदर ग्रेप्स पुकटर का एवरू आकल तो पचड़ी उड़कु ने प्रिपेर चार चूँ मुझे मन कड़ाई उल्लेकोनी मन कुछ एंडमिपकायू धन जीलक्र उपाय वेवाली इला वेसको मन फ्राई चेसुकोवाली इलाग मन दोरगा फ्राई चेसुकोवाली फ्राई चेसुकोनी वेरे ओक बौल लोकी मन तीसुकोवाली तीसुकुन्न तर्वात अदे पैन कोद्दिगा आयिल उंटदि काबट्टि अंदुलोनी मन शुभ्रंगा कडिगि पेट्टुकुन्न ग्रेप साक्स एवैते उन्नायो अवि वेसुकोवाली वेसुकोनी मन फ्राई चेसुकोवाली నేను అక్కడ వీడియో స్కిప్ చేయకుండానే మొత్తం పెట్టానండి మధ్యలో గీని మార్చేశారు అనుకుంటారు కదండి గ్రేప్స్ ఆక్స్ అసలు పచ్చడి చేశారా లేదని డౌట్ రావచ్చు అందుకే నేను అక్కడ వీడియో స్కిప్ చేయలేదు కొంచెం లెంతీగా ఉన్నా కూడా నేను పెట్టాను ఇలాగ మనం గ్రేప్స్ ఆక్లో ఆయిల్ లోనే మనం ఫ్రై చేయాలండి ఇలాగా మగ్గన అవ్వాలి మొత్తం అంతని ఆయిల్ సరిపోదు అనుకుంటే మధ్యలో కూడా మనం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవచ్చుండి ఆకు అనేది మాడిపోకుండా ఇలాగ ఐడ్లోనే మనం ఫ్రై చేయాలండి తిప్పుతూ ఉండాలి అలా వదిలేస్తే ఆకు అనేది మాడిపోతుంది ఇలాగ మనం చేసుకోవాలండి మనం ఫ్రై చేసి చల్లార పెట్టుకున్న వాటిని మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకొని చల్లారి పెట్టుకున్న గ్రేప్స్ ఆకులు కూడా మనం మిక్సీలో వేసుకొని మనం మిక్సీ మెత్తగా పట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత నేను బాక్స్ లోకి తీసి పెట్టుకున్నాను వేరొక బాక్స్ లోకి తీసుకున్నాను పచ్చడి అయితే మనకి ఇలా ఉంటుంది తర్వాత వేరొక కడాయి పెట్టి ఆయిల్ వేసి మనం కొద్దిగా మినపప్పు శనగపప్పు అలాగే ఆవాలు కొద్దిగా జీలకర్ర కూడా మనం వేసుకొని అలాగే రెండు మూడు ఎండుమిర్చి కూడా మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం మిక్సీ పెట్టినప్పుడే ఉప్పు కూడా వేసుకోవాలండి తగినంత తర్వాత ఇలా బాక్స్ లో పెట్టి తీసి ఉంచేసుకున్నాం కాబట్టి దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకొని మనం ఉడకబెట్టుకోవాలండి ఆయిల్ కొద్దిగా ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు మనం ఉడకనివ్వాలండి పచ్చడి ఈ విధంగా మనం గ్రేప్స్ ఆకులతో పచ్చడి ప్రిపేర్ చేసుకోవొచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా థాంక్యూ ఫర్ వాచింగ్